హలో అండి నేను డాక్టర్ పిడికిటి మధుబిందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్జేషన్ ఇన్ మణిపాల్ హాస్పిటల్స్ ఈరోజు నేను మెనోపాస్ దాని వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడబోతున్నాను ఇప్పుడు మనందరికీ తెలిసిందేనండి ఆయుర్దాయం అందరికీ పెరిగింది సో దాదాపుగా అందరం కూడా ఎయిటీ టు నైంటీ ఇయర్స్ వరకు కూడా జీవిస్తున్నాము అదే మహిళల్లో మెనోపాజ్ అనేది యాభై ఏళ్ళ తర్వాత వస్తుంది సో వీళ్ళు సుమారుగా మహిళలు వన్ థర్డ్ ఆఫ్ దే లైఫ్ అనేది మెనోపాజ్ స్టేజ్లో గడుపుతారు సో ఈ మెనోపాజ్ వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలు రెండు రకాలు ఒకటి ఏజింగ్ వల్ల అంటే నార్మల్గానే ఏజింగ్ వల్ల వచ్చే సమస్యలు ఒకటి రెండో రకమైన ఏంటంటే ఈస్ట్రోజెన్ డెఫిషియన్సీ అంటే మెనోపాజ్లో ఈ ఇస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల కొన్ని సిస్టమ్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి సో రెండు విధాలుగా కూడా మహిళలు ఎఫెక్ట్ అవుతారు ఈ మెనోపాజ్లో సో నేను ఈ మెనోపాజ్లో ఏంటంటే మహిళ ఎదుర్కొనే సమస్యలు వాటిని ఎట్లా గుర్తించాలి అండ్ కొన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనే దాని గురించి వివరిస్తాను సో ఇప్పుడు ఈ ఇస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల పర్టికులర్గా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి ఆడవాళ్ళల్లో వాళ్ళల్లో వచ్చే హార్ట్ అటాక్స్ తీవ్రంగానూ ఉంటాయి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువే ఉంటాయి అలాగే ఇస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల బోన్స్ గుల్లబారిపోతాయి ఓన్స్ గుల్లబారిపోయినందువల్ల వీళ్ళలో ఫ్రాక్చర్స్ అనేది కామన్గా ఉంటాయి ఈ రెండు మేజర్ డిస్టర్బెన్సెస్ అండి మెనోపా స్టేజ్లో అలాగే క్యాన్సర్స్ కూడా కామన్గా ఉన్నాయండి ఇండియాలో సో ఈ క్యాన్సర్స్ అనేది మనం ముందుగానే గుర్తించడం జరిగితే తొందరగా వాళ్ళని వాళ్ళని రికవరీకి అవకాశం ఉంటుంది లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అట్లాగే కూడా వీళ్ళ హెల్దీ లివింగ్కి ఏమేమి టెస్ట్లు చేసుకుంటే ముందు గుర్తించవచ్చు వాళ్ళ డెఫిషియన్సీస్ తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ బెటర్ అవడానికి ఏం అడ్వైజెస్ కానీ ఏం మెడిసిన్స్ ఇవ్వచ్చు అనేది మేము సలహా ఇస్తామండి హెల్తీ లివింగ్ అనేది ప్రమోట్ చేయటం మా మణిపాల్ హాస్పిటల్స్ ముఖ్య ఉద్దేశం సో దీని గురించి కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేవి చేస్తామండి ఈ ఆడవాళ్ళలో చేసే క్యాన్సర్ స్క్రీనింగ్స్లో భాగంగా మ్యామోగ్రామ్ చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామినెంట్ పెల్విస్ దెన్ ప్యాప్స్మియర్ ఈ మ్యామోగ్రామ్ వల్ల రొమ్ముల్లో వచ్చే క్యాన్సర్ అనేది గుర్తించడం జరుగుతుంది అలాగే ప్యాప్స్మియర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని గుర్తించవచ్చు ఇప్పుడు ఈ మ్యామోగ్రామ్ అన్నది అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో తొందరగా చేయించుకోమని చెప్తాము లేదంటే కూడా కొంచెం లేట్గా మొదలు పెట్టచ్చు ప్రతి సంవత్సరం వాళ్ళకి మ్యామోగ్రామ్ అక్కర్లేదండి వీళ్ళే ఎవరికి వాళ్ళు సొంతంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని ఏదన్నా రొమ్ముల్లో అనుమానాస్పదంగా లాంటివి అన్న కనిపిస్తే వాళ్ళకి ఐనోకాలజిస్ట్ని కలిస్తే దానికి తగ్గట్టు ఫాలో అప్ చేసి వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనే దానిలో మ్యామోగ్రామ్ ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ అండి తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో ప్రబలంగా ఉంది కాకపోతే దీన్ని తొందరగా గుర్తించే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి సో ఇక్కడ ప్యాప్స్ మీర్ అనేది చేస్తామండి ఈ ప్యాప్స్ మీరు మూడేళ్లకు ఒకసారి చేయాలి అట్లాగే వీటిల్లో అడ్వాన్స్డ్గా కూడా వచ్చినాయి అంటే ప్యాప్స్ మీర్ సర్వైకల్ సైటాలజీతో పాటు హెచ్పివీ డిఎన్ఏ అంటాం ఈ రెండు కలిపి చేస్తే ఐదేళ్ళకు ఒకసారి కూడా చేసుకోవచ్చు సో ఈ బ్యాప్ స్పేర్ చేసుకోవటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకవేళ ఉంటే ఎర్లీగా గుర్తించే అవకాశం ఉంటుంది అట్లాగే అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ సో దీనిలో ఏంటంటే గర్భసంచ ఎలా ఉంది ఏదైనా గర్భసంచి లోపల పొర ఏదైనా పెరిగిందా అట్లాగే అండాశయాలు ఏదైనా పెరిగినాయా సో యూట్రస్ ఓవరీస్ క్యాన్సర్స్ కానీ ఏదన్నా ఉంటే పికప్ చేసుకోవడానికి కుదురుతుంది కానీ జనరల్ గా ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది లేట్ గానే తెలుస్తుంది సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి వాళ్ళ గైనకాలజిస్ట్ ని సంప్రదించి ఏ వయసులో ఏవే స్క్రీనింగ్స్ చేయించుకోవాలనేది కనుక్కోవాలండి మణిపాల్ హాస్పిటల్లో హెల్దీ ఏజింగ్ అనేదే ప్రమోట్ చేస్తాం మేమందరూ సో ఈ హెల్దీ ఏజింగ్ అంటే మహిళల్లో వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ముందుగా గుర్తించొచ్చు లేదా ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది సో ఈ భాగంగానే మా హెల్త్ ప్యాకేజెస్ ఉన్నాయండి ఈ హెల్త్ ప్యాకేజెస్లో జనరల్గా జనరల్ గా హెల్త్ ఎట్లా ఉంది అన్ని టెస్ట్లు రకరకాలు ఇవన్నీ చేసి వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉందని చూస్తాము తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మెనోపా స్టేజ్ లో కొన్ని పర్టికులర్ ఈ కార్డియో హెల్త్ అంటే కార్డియాలజిస్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేసి కార్డియో హెల్త్ ఎలా ఉందని చెప్తారు అలాగే ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది చేస్తామండి అంటే ఈ ఎముకలు ఎలా ఉన్నాయి బలంగా ఉన్నాయా లేదా దీనికి బోన్ మినరల్ డెన్సిటీ స్కోర్ అంటే టీ స్కోర్ అంటారు ఈ టీ స్కోర్ అనేది చూసుకుని మైనస్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఆస్టియోపోరసిస్ అంటే వీళ్ళకి ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్లాగే వన్ అట్లా ఉందంటే బోన్స్ గులబారిపోతున్నట్టు ఉన్నాయి సో దీనికి ఏంటంటే కొంచెం సప్లిమెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తే రికవరీ ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఈ స్క్రీనింగ్లో ఈ టెస్ట్లు చేసుకుంటే అప్పుడు ఆ మూమెంట్లో హెల్త్ ఎలా ఉంది ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి అని తెలుసుకుని అవి కరెక్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది అండ్ క్యాన్సర్స్ అనేది కొంచెం ఎర్లీగా మనం గుర్తించే అవకాశం కూడా ఉంటుంది సో Healthy life is a better life.